మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మాఘ పౌర్ణమి మహామాఘి, ఇది సామాన్యమైన పౌర్ణమి కాదు, చాలా శక్తివంతమైన పౌర్ణమి. మనకు మొత్తం 12 పౌర్ణములు వస్తాయి, కానీ వాటిల్లో 4 పౌర్ణములను మహాశక్తివంతమైనవిగా పురాణాలు చెప్తూ ఉన్నాయి. అవే వై క మ ఫ, అంటే వైశాఖ పౌర్ణమి, కార్తీక పౌర్ణమి, మాఘ పౌర్ణమి, పాల్గొన పౌర్ణమి. ఇవి చాలా శక్తివంతమైన పౌర్ణములు, అందుకే వీటిని మహావైశాఖి, మహాకార్తీకి, మహామాఘి, మహాపాల్గుని అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ పౌర్ణములు మానవులకు ఎంతో పుణ్యాన్ని తెచ్చిపెట్టే రోజులు. వీటిల్లో మాఘ పౌర్ణమి అత్యంత విశేషమైన పుణ్యదినమని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అయితే ఇంత శక్తివంతమైన మాఘ పౌర్ణమి రోజు 1-2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు, 7 తరాలకు సరిపడా ఐశ్వర్యం వస్తుంది, మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి, దరిద్రాలన్నీ కూడా వదిలిపోతాయి, లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు కలుగుతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది, ఇక మీరు పట్టిందల్లా బంగారం అవుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి మాఘ పౌర్ణమి రోజు కొని తెచ్చుకోవలసిన ఆ 2 వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మాఘమాసంలో చేసే స్నానం ఎంత గొప్పదో తెలిపే పురాణ కథను విందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. దత్తాత్రేయుని కాలములో కార్తవీర్యార్జునుడు అనే క్షత్రియ వీరుడు మహిష్మతి అను నగరమును రాజధానిగా చేసుకొని పాలిస్తూ ఉండేవాడు. అతనికి గురువర్యులు దత్తాత్రేయులు. ఒకనాడు కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయుని ఆశ్రమనకు వెళ్ళి నమస్కరించి, గురువర్య, మీ అనుగ్రహము వలన అనేక విషయాలు తెలుసుకుంటుని, కానీ మాఘమాసము యొక్క మహత్యమును విని ఉండలేదు, కావున మాఘమాసము యొక్క విశిష్టత గురించి, మాఘమాస ఫలము గురించి నాకు వివరించవలసినదిగా కోరుచున్నాను అని దత్తాత్రేయుని కోరెను. అప్పుడు దత్తాత్రేయుడు కార్యవీర్యార్జుని కోరికను మన్నించి ఈ విధముగా వివరించెను. భూపాల, భరతఖండములో ఉన్న పుణ్య నదులకు సమానమైన నదులు ప్రపంచమందు ఇంకెక్కడా లేవు. ఈ నదులలో ముఖ్యమైనవి 12, అందుచేతనే వీటికి పుష్కర ప్రవేశము కలుగుచున్నది. బృహస్పతి ప్రతి ఒక్క సంవత్సరము ఒక్కో రాశి అందు ఉన్నప్పుడు ఆయా నదులకు పుష్కరాలు ప్రారంభమగును. కనుక అటువంటి నదుల యందు స్నానము చేసి దాన ధర్మములు ఆచరించిన ఎడల దాని వలన కలుగు ఫలము వర్ణించుటకు నాకు కూడా సాధ్యము కాదు. అందున మాఘమాసంలో నదిలో స్నానం చేస్తే గొప్ప ఫలితము కలుగటమే కాక జన్మ రాహిత్యము కూడా కలుగును. కనుక ఏ మానవుడైనా మాఘమాసంలో సూర్యుడు మకర రాశి యందు ఉండగా మాఘ స్నానము చేసి ఒక సద్బ్రాహ్మణుడికి దాన ధర్మములు చేసినచో పంచమహాపాతకములు చేసిన వాడైనను ముక్తి పొందగలడు అని దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునునికి తెలుపుతూ, రాజా, మాఘమాస స్నాన ఫలితాన్ని తెలిపే ఒక కథ చెప్తాను విను అని ఇలా ప్రారంభించాడు. పూర్వకాలమున గంగానదీ తీరపు ఉత్తర భాగమున భాగ్యపురమును పట్టణము కలదు. అందు నివసించు జనులు కుబేరుల వలె ఉన్నారు. ఆ నగరములో హేమాంబరుడు అనే ఒక వైశ్యుడు గలడు. అతడు గొప్ప ధనవంతుడు, బంగారు నగలు, నాణ్యములు, రాసుల కొలది ఉన్నవాడు. కొంతకాలమునకు హేమాంబరుడు చనిపోయెను. తండ్రి చనిపోగానే అతని కుమారులిద్దరూ తండ్రి అస్థిని భాగములు చేసి పంచుకొని ఇష్టము వచ్చినట్లుగా పాడు చేయసాగారు. ఇద్దరూ చెరో ఒక ఇంపుడుగత్తెలను చేరదీసి కులభ్రష్టులైరి. ఒకనాడు పెద్ద కుమారుడు వైశ్యతో ఉద్యానవనంలో విహరించుచు ఉండగా కర్మవశాత్తు త్రాచుపాము కరిచినచో నోటి వెంట నురుగలు కక్కుచూ చనిపోయినాడు. 2వ కుమారుడు అనారోగ్యంతో చనిపోయినాడు. ఆ విధముగా హేమాంబరుని కుమారులిద్దరూ చనిపోయినారు. యమదూతలు వచ్చి వారిద్దరినీ యమలోకమునకు తీసుకుని వెళ్ళిరి. చిత్రగుప్తుడు వారి జాబితాలను చూసి పెద్దవాణిని నరకంలో పడవేయమన్నాడు, 2వ వాణిని స్వర్గమునకు పంపించమన్నాడు. అప్పుడు చిన్నవాడు చిత్రగుప్తునితో ఇలా అన్నాడు, అయ్యా, మేమిద్దరము ఒకే తండ్రి బిడ్డలము, ఇద్దరము ఒక విధముగానే పాపములు చేసి ఉన్నాము, అయినా అతనికి నరకము నాకు స్వర్గము ఎలా ప్రాప్తించాయి అని అడిగాను. ఆ మాటలకు చిత్రగుప్తుడు, ఓయి వేశ్యపుత్ర, నీవు నీ వేశ్యను కలుసుకునుటకు ప్రతిదినము ఆమెతో సంగమించి గంగానదిని దాటి అవతలగట్టున నీ మిత్రుని ఇంటికి వెళ్ళి వచ్చుచూ ఉండేవాడివి.
భక్తులనే మాఘమాసంలో కూడా నదిని దాటుతూ ఉండగా కెరటాల జల్లులు నీ శిరస్సుపై పడినవి. అందువలన నీవు పవిత్రుడవు అయినావు. మరొక విషయం ఏమనగా, నీ మిత్రుడు బ్రాహ్మణుడు. ప్రతినిత్యము బ్రాహ్మణ దర్శనము చేసినచో గోహత్యాది మహాపాపములు కూడా నశించును. కావున విప్రుణ్ణి చూచుట వలన నీకు మంచి ఫలితమే కలిగినది. అంతేకాక బ్రాహ్మణుడు జపించు గాయత్రి మంత్రమును కూడా నీవు విని ఉన్నావు. మాఘమాసంలో గంగానదిలోని నీరు మీ శరీరము మీద పడినది. కనుక నీ పాపములు నశించినందున నిన్ను స్వర్గానికి పంపుచూ ఉన్నాను అని చిత్రగుప్తుడు వివరించెను. ఆహా, ఏమి నా భాగ్యము! గంగాజలము నా మీద పడినంత మాత్రమునే నాకింతటి మోక్షము కలిగినదా అని వైశ్యకుమారుడు సంతసించి దేవదూతలతో స్వర్గలోకమునకు వెళ్ళిపోయెను. కనుక రాజా, విన్నావు కదా మాఘమాసం ఎంత మహత్యమైనదో. నీవు కూడా మాఘమాసంలో తప్పక స్నానమాచరించి పాపాలను తొలగించుకో అని దత్తాత్రేయుల వారు కార్త్య వీర్యార్జునుడికి చెప్పారు. కాబట్టి మాఘ స్నానం చేయటం వలన సకల పాపాలు పోతాయి. మాఘమాసమంతా చేయలేని వారు కనీసం మాఘ పౌర్ణమి రోజైనా చేస్తే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇక విషయంలోనికి వస్తే, మాఘ పౌర్ణమి రోజు తప్పనిసరిగా రెండు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోవాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఆ వస్తువులలో మొదటిది పటికబెల్లము. పటికబెల్లం తీయగా ఉంటుంది గనుక ఈరోజు పటికబెల్లాన్ని కొని ఇంటికి తెచ్చుకుంటే మీ జీవితం కూడా మధురంగా మారుతుంది. పటికబెల్లం అంటే లక్ష్మీదేవికి ఇష్టం. అంతేకాదు, పటికబెల్లం చంద్రకారకమైన వస్తువు. పటికబెల్లం తెల్లగా ఉంటుంది, చంద్రుడికి సంకేతం. కాబట్టి ఈ పౌర్ణమి రోజు పటికబెల్లం కొని ఇంటికి తెచ్చుకుంటే సంపదలు తరిగిపోకుండా ఉంటాయి, ఖర్చులు తగ్గుతాయి, ధన ఆదాయం పెరుగుతుంది, కష్టాలు పోతాయి, మీ జీవితం అద్భుతంగా మారుతుంది, మధురంగా మారుతుంది. కాబట్టి ఈ పౌర్ణమి రోజు మీ ఇంటిలో ఆల్రెడీ ఉన్నా సరే కొంచెం పటికబెల్లాన్ని కొని తెచ్చుకోండి. ఆ పటికబెల్లాన్ని కొంచెం లక్ష్మీదేవికి నివేదన చేసి మీరు ప్రసాదంగా స్వీకరించి తినండి. నోరు తీపి చేసుకోండి, ఖచ్చితంగా మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఇక రెండో వస్తువు ఏమిటి అంటే నెమలి ఈకలు. అవును, ఈ పౌర్ణమి రోజు నెమలి ఈకలను కానీ నెమలి ఈకల ఫోటోను కానీ ఇంటికి తెచ్చుకుంటే సకల దేవతల అనుగ్రహం లభిస్తుంది. నెమలి ఈకల గురించి అందరికీ తెలుసు, నెమలి ఈకలు చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటాయి. నెమలి ఈకలంటే శ్రీకృష్ణుడికి చాలా ఇష్టం. నెమలి ఈకలను ఈ పౌర్ణమి రోజు కొని ఇంటికి తెచ్చుకొని పూజ గదిలో పెడితే తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది, లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది. నెమలి ఈకలు పూజా స్టోర్స్లో దొరుకుతాయి. కనుక కుదిరిన వారు నెమలి ఈకలను ఈ పౌర్ణమి రోజు కొని తెచ్చి పూజ గదిలో పెట్టుకోండి. ఇలా ఈరోజు ఈ రెండు వస్తువుల్లో ఏ ఒక్క వస్తువును కొని ఇంటికి తెచ్చుకున్నా లేదా రెండు వస్తువులను కొని తెచ్చుకున్నా మీకు 7 తరాల వరకు తరగని ఐశ్వర్యం వస్తుంది, పట్టిందల్లా బంగారం అవుతుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ మాఘ పౌర్ణమి రోజు ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుని శుభ ఫలితాలను పొందండి. రేపు శనివారం మరియు పౌర్ణమి కలిసి వచ్చింది. అయితే ఈరోజు ఆడవారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రంగు చీర కట్టుకోకూడదని, కట్టుకుంటే తెలియని కష్టాలు ఎదురవుతాయని, కుటుంబంలో సమస్యలు వస్తాయని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఆ వివరాలను ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మాఘమాసంలో 15వ రోజున పౌర్ణమి వస్తుంది. మాఘ పౌర్ణమినే మహామాఘి అని కూడా పిలుస్తూ ఉంటారు. మాఘ పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన తిథి. చంద్రుడు లక్ష్మీదేవికి సహోదరుడు, అంటే సోదరుడు అన్నమాట. ఎప్పుడైతే చంద్రుడు పరిపూర్ణంగా ఉంటాడో అప్పుడే లక్ష్మీదేవికి కూడా పరిపూర్ణమైన సంతోషం కలుగుతుంది. అందుకే పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. ఈ మాఘ పౌర్ణమి శనివారం వచ్చింది. ఈ మాఘ పౌర్ణమి రోజు స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని యథావిధిగా లక్ష్మీ అమ్మవారిని పూజించుకోవాలి. అలాగే ఈరోజు చేసే దానాల వలన కూడా విశేషమైన ఫలితం కలుగుతుంది. మాఘ పౌర్ణమి రోజున చేసే లక్ష్మీ పూజ వలన శుభం కలిసి వస్తుంది. ఈరోజు ఉదయమే నిద్రలేచి వీలైతే సముద్ర స్నానం కానీ నదీ స్నానం కానీ చేయాలి. లేదంటే ఇంటి వద్దే స్నానం చేసుకొని ఆకుపచ్చటి రంగు వస్త్రాలు కానీ తెల్లటి వస్త్రాలు కానీ ధరించాలి. ఈ మాఘ పౌర్ణమి ఎంతో పవిత్రమైన తిథి. ముఖ్యంగా ఆడవారు ఈ రంగు బట్టలు ధరిస్తే చాలా మంచిది. ఎందుకంటే తెలుపు మరియు ఆకుపచ్చ ప్రశాంతతకు సంతోషానికి చిహ్నం.
ఈరోజు ఆడవారు ఈ రంగు చీరలు కట్టుకొని చక్కగా చిరునవ్వుతో సంతోషంగా ఉంటే అమ్మవారు ఆ ఇంట్లో తిష్టవేసుకుని కూర్చుంటుంది. కనుక ఈరోజు ఆడవారు ఖచ్చితంగా ఈ రంగు వస్త్రాలు ధరించండి. ఇక రెండవ విషయం ఏమిటంటే, ఈ మహామాఘి రోజు ఆడవారు నలుపు రంగులో ఉండే వస్త్రాలు అస్సలు వేసుకోకూడదు. ఆడవారికే కాదు మగవారికి కూడా ఈ నియమాలు వర్తిస్తాయి. నలుపు రంగు దుస్తులు వేసుకుంటే అందంగా కనిపిస్తామని చాలామంది నలుపు రంగు దుస్తులు ధరిస్తూ ఉంటారు. కానీ ఇంతటి పవిత్రత కలిగిన మహామాఘి రోజు మాత్రం అస్సలు నలుపు రంగు దుస్తులు వేసుకోవద్దు. నిజానికి నలుపు అనేది అమ్మవారికి ఇష్టం లేని రంగు. పైగా పౌర్ణమి రోజు నలుపు రంగు వేసుకోకూడదు అని అశుభ శకునమని కూడా మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఈ మహామాఘి రోజు అందరూ కూడా నలుపు రంగు వస్త్రాలకు దూరంగా ఉండాలి. తెలుపు లేదా ఆకుపచ్చటి రంగు వస్త్రాలు మాత్రమే వేసుకోవాలి. ఇలా స్నానం చేసి మంచి వస్త్రాలు ధరించిన తర్వాత లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించుకోవాలి. అమ్మవారికి ఎర్రటి గాజులను లేదా పచ్చటి గాజులను అమ్మవారికి సమర్పించి, ఎవరైనా ముత్తైదువులను ఇంటికి పిలిచి తాంబూలమిచ్చి ఆ గాజులను ఆమెకు తొడగాలి. ఇలా చేస్తే ఆ లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు సమర్పించి ప్రసాదాన్ని మీరు తిని చుట్టుపక్కల వారికి కూడా పంచిపెట్టాలి. మహామాఘి రోజు ఏ చిన్న పుణ్యకార్యం చేసినా దానికి కూడా అనంతమైన పుణ్య ఫలితం ఉంటుంది. కనుక మంచి కార్యాలు చేసే ప్రయత్నం చేయండి. అలాగే ఈరోజు మహామాఘి రోజు గుమ్మానికి రెండు వైపులా కూడా పసుపు కుంకుమలను గుమ్మానికి అలంకరించి తెలుపు రంగు పుష్పాలను సమర్పించండి. ఈరోజు గుమ్మానికి మామిడి తోరణాలను అలంకరించండి. ఈ మామిడి తోరణాలతో పాటు కూడా వేప ఆకులను, చిన్న చిన్న కొమ్మలను తెచ్చి గుమ్మానికి రెండు వైపులా తోరణంలాగా వేలాడదీయండి. ఇలా గుమ్మాన్ని అలంకరించినట్లయితే లక్ష్మీదేవి సంతోషించి ఆ ఇంట్లో అడుగు పెడుతుంది. మరి తెలుసుకున్నారు కదా, మీరు కూడా రేపు మహామాఘి రోజు దుస్తుల విషయంలో ఈ చిన్న జాగ్రత్త వహించి అమ్మవారిని పూజించి అద్భుతమైన ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.